హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ఎన్ ఫ్యాక్ట్స్ ఛానల్. ఇజ్రాయిల్ మరియు పాలస్తీన్ల మధ్య ఇప్పుడు ఒక యుద్ధమే జరుగుతుందని చెప్పొచ్చు. అసలు ఈ గొడవలు ఎందుకు వచ్చాయి, ఎలా ప్రారంభమయ్యాయి, దశాబ్దాల నుంచి రగులుతున్న ఈ గొడవలకు ప్రధాన కారణమేంటి, మొదటి నుంచి ఇజ్రాయిల్ పాలస్తీన్ల మధ్య జరుగుతున్న పరిణామాలు ఈరోజు తెలుసుకుందాం. ఇది వందేళ్ల నాటి చరిత్ర. యూదులు పాలస్తీనా ప్రాంతాన్ని తన పూర్వీకుల నివాసంగా భావిస్తారు. ఆ ప్రాంతంపై తమకీ హక్కుందని దశాబ్దాల తరబడి వాదిస్తున్నారు. మరోవైపు పాలస్తీన్ అరబ్బులు కూడా అది తమ మాతృభూమి అంటూ యూదులు ఆక్రమణను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మధ్య ప్రాచ్యంలో పాలస్తీనా ప్రాంతాన్ని పాలిస్తున్న ఒట్టోమన్ సామ్రాజ్య ఓటమి చవి చూసిన తర్వాత ఆ ప్రాంతం బ్రిటన్ ఆధీనంలోకి వచ్చింది. ఆ ప్రాంతంలో అరబ్బులు అధిక శాతంలోనూ యూదులు కొంతమంది ఉండేవారు. పాలస్తీనాలో యూదులకు ప్రత్యేక రాజ్యం ఏర్పాటు చేసే బాధ్యతను అంతర్జాతీయ సమాజం బ్రిటన్కు అప్పగించడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. 1920-1940 మధ్యకాలంలో అక్కడకు వచ్చి చేరిన యూదుల సంఖ్య క్రమంగా పెరిగింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఐరోపాలో యూదులపై జరిగిన మారణ హోమాన్ని తప్పించుకోవడానికి అనేక మంది అక్కడి నుంచి పారిపోయి పాలస్తీనా చేరుకున్నారు. క్రమేపీ యూదులు అరబ్బుల మధ్య హింస, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం పెరుగుతూ వచ్చాయి. 1947 పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు అరబ్బులకు పంచి ఇవ్వాలని, జెరూసలేంను అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి సిఫారసు చేసింది. దీనికి యూదు నాయకులు సమ్మతి తెలిపినప్పటికీ అరబ్బులు అంగీకరించలేదు. కాబట్టి ఈ ప్రణాళిక ఎప్పుడూ అమల్లోకి రాలేదు. 1948 బ్రిటిష్ వాళ్లు ఆ ప్రాంతాన్ని విడిచిపోయిన తర్వాత యూదులు ఇజ్రాయిల్ దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అనేక మంది పాలస్తీయన్లు తిరస్కరించడంతో యుద్ధం అనివార్యమైంది. చుట్టుపక్కల అరబ్ దేశాల నుంచి సైనిక దళాలు దాడి చేశాయి. లక్షల మంది పాలస్తీయన్లు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయారు. కొందరిని బలవంతంగా ఇండ్ల నుంచి బయటకు తరిమికొట్టారు. దీన్నే అల్నక్బా అని అంటారు. మరుసటి సంవత్సరం యుద్ధం ముగిసే సమయానికి ఇజ్రాయిల్ చాలా మటుకు అక్కడి భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. వెస్ట్ బ్యాంక్ అని పిలిచే ప్రాంతాన్ని జోర్డాన్, గాజా ప్రాంతాన్ని ఈజిప్ట్ ఆక్రమించుకున్నాయి. జెరూసలేంను రెండుగా విభజించి పశ్చిమం వైపు ఇజ్రాయిల్ దళాలు, తూర్పు వైపు జోర్డానియన్ దళాలు పంచుకున్నాయి. అక్కడ ఎప్పుడూ శాంతి ఒప్పందం కుదరలేదు. ఇరు వర్గాల వారు ఒకరినొకరు నిందించుకుంటూనే ఉన్నారు. తరువాతి దశాబ్దాలలో మరిన్ని యుద్ధాలు, మరిన్ని పోరాటాలు, మరిన్ని వివాదాలు నెలకొన్నాయి. 1967 జరిగిన మరొక యుద్ధంలో వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేంను ఇజ్రాయిల్ ఆక్రమించుకుంది. అంతేకాకుండా సిరియన్ గోలన్ హైట్స్, గాజా, ఈజిప్షియన్ సినాయ్ ద్వీపకల్పాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. గాజా, వెస్ట్ బ్యాంక్, జోర్డాన్, సిరియా, లెబనాన్లలో పాలస్తీన్ శరణార్థులు, వారి వారసులు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. వీరంతా తమ మాతృదేశానికి తిరిగి వెళ్లేందుకు ఇజ్రాయిల్ అనుమతించట్లేదు. వీళ్లు స్వదేశానికి చేరుకుంటే అక్కడ వీరి సంఖ్య పెరిగిపోయి యూదు రాజ్యంగా ఉన్న తమ దేశ ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఇజ్రాయిల్ అంటోంది. జెరూసలేం మొత్తాన్ని తమ రాజధానిగా ఇజ్రాయిల్ ప్రకటించుకుంది. కాగా పాలస్తీయన్లు తూర్పు జెరూసలేం భవిష్యత్తు పాలస్తీనా రాజ్యానికి రాజధానిగా పేర్కొన్నారు. గత 50 ఏళ్లలో ఇజ్రాయిల్ ఈ ప్రాంతంలో అనేక నివాసాలను ఏర్పాటు చేసుకుంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇవన్నీ అక్రమంగా కట్టినవని, శాంతికి భంగం కలిగిస్తున్నాయని పాలస్తీన్లు ఆరోపిస్తున్నారు. ఇజ్రాయిల్ ప్రభుత్వం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. తూర్పు జెరూసలేం, గాజా, వెస్ట్ బ్యాంకులలో నివసిస్తున్న పాలస్తీన్లకు ఇజ్రాయిల్కు మధ్య తరచూ వివాదాలు చెలరేగుతుంటాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూ ఉంటాయి. గాజా ప్రాంతం పాలస్తీన్ తీవ్రవాద సంస్థ హమాస్ పాలనలో ఉంది. ఈ సంస్థ ఇజ్రాయిల్తో అనేక మార్లు పోరాడింది. ఇజ్రాయిల్, ఈజిప్టు దేశాలు హమాస్కు ఆయుధాలు చేరకుండా గాజా సరిహద్దుల్లో గట్టిగా కాపలా కాస్తుంటాయి. ఇజ్రాయిల్ చర్యలు, ఆంక్షల కారణంగా తాము కష్టాల పాలవుతున్నామని గాజా, వెస్ట్ బ్యాంకులో ఉన్న పాలస్తీన్లు ఆరోపిస్తున్నారు. అయితే పాలస్తీన్లు సృష్టిస్తున్న హింస నుంచి తమను తాము రక్షించుకోవడానికి మాత్రమే ప్రతిఘటిస్తున్నామని ఇజ్రాయిల్ చెబుతోంది. ఏడాది ఏప్రిల్ మధ్యలో పవిత్ర ముస్లిం నెల రంజాన్ ప్రారంభమైనప్పటి నుంచి రాత్రిపూట పోలీసులకు, పాలస్తీన్లకు మధ్య పలుమార్లు ఘర్షణలు చోటు చేసుకోవడంతో అక్కడి పరిస్థితులు విషమించాయి.
తూర్పు జెరూసలేంలోని కొన్ని పాలిస్తీన్ కుటుంబాలను తరిమికొడతామని బెదిరించడం కూడా వారికి ఆగ్రహం తెప్పించింది. ఇది కూడా ఉద్రిక్తతలు పెరగడానికి మరింత కారణమైంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇజ్రాయిల్ మరియు పాలిస్తీన్ల మధ్య జరుగుతున్న దశాబ్దాల నాటి చరిత్ర. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.